Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు బాటలోనే పవన్ యూజ్ అండ్ త్రో రాజకీయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం శాసనమండలిలో ఖాళీ అయిన 2 స్థానాల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ నెల 12వ తేదీన ఎన్నికలు షెడ్యూల్ అయ్యాయి. ఈ రెండు కూడా ఎమ్మెల్యే కోటాకు చెందినవే. అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజారిటీ ఉండడం వల్ల అవి టీడీపీ, జనసేన ఖాతాలో పడడం ఖాయం. పోటీ పడే అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఫలితంగా ఈ 2 స్థానాలలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనప్రాయం కానుంది. వైఎస్ఆర్సీపీకి చెందిన సి రామచంద్రయ్య, ఇక్బాల్ తమ సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఈ 2 స్థానాలు ఖాళీ అయ్యాయి, ఎన్నికలు అనివార్యమయ్యాయి. తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య మళ్లీ మండలికి ఎంపికయ్యారు. ఇక్బాల్ రాజీనామా వల్ల ఖాళీ అయిన స్థానానికి జనసేన సీనియర్ నాయకుడు పిడుగు హరిప్రసాద్ నామినేట్ అయ్యారు. ఇక్కడ దాకా బాగానే ఉన్నప్పటికీ కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను నామినేట్ చేయకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లా రాజకీయాలలో చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు ఎస్వీఎస్ఎన్ వర్మ. పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయి ఉంటే పిఠాపురం టికెట్ వర్మకు ఖచ్చితంగా దక్కి ఉండేదనడంలో సందేహాలు అక్కర్లేదు. మొన్నటి ఎన్నికలలో పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎంచుకోవాల్సి రావడం వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. సీటును త్యాగం చేసేందుకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. అప్పట్లో శాసనమండలికి పంపిస్తామంటూ అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు వర్మ వర్గీయులు తేల్చి చెబుతున్నారు. తీరా ఎన్నికలయ్యాక టీడీపీ సి రామచంద్రయ్యను, జనసేన హరిప్రసాద్ను ఎంపిక చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ యూజ్ అండ్ త్రో రాజకీయాలను వంట పట్టించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థలు గ్రాడ్యుయేట్ తప్పిస్తే మున్ముందు మండలికి జరిగే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల ఎన్నిక ఏకపక్షంగా మారొచ్చు. అలాంటి సందర్భంలో వర్మను ఎమ్మెల్సీగా పంపించే అవకాశం లేకపోలేదు. తొలి ప్రాధాన్యతను ఎందుకు ఇవ్వలేదు అనే దానిపై ఇటు వర్మ అభిమానులు, అటు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.